క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు ఐఏఎస్ సహారి. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్నారు. మనమంతా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఐపీఎల్ తరహాలో ఎన్పీఎల్ కొనసాగటం బాగుందన్న ఆయన ఎదుగుదలకు కష్టాన్ని మించిన ఆయుధం మరొకటి లేదన్నారు. గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నరహరి ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్ను స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్ర పట్టణ పరిపాలనా విభాగం కమిషనర్ పరికి పండ్ల నరహరి తిలకించారు. గేమ్ కొనసాగినంతసేపు ఆసక్తిగా గమనించారు. క్రీడాకారులు ఎంకరేజ్ చేశారు. అనంతరం విన్నర్గా నిలిచిన జీఎం కాలనీ జట్టు కెప్టెన్ సభ్యులకు ట్రోఫీ అందజేసి 50,000 రూపాయల నగదు బహుమతి అందించారు. రన్నర్గా నిలిచిన ఉస్మాన్ 11 జట్టు కెప్టెన్ సభ్యులకు కప్ అందజేసి 25,000 రూపాయల నగదు బహుమతి అందించారు. ఎదుగుదలకు కష్టాన్ని మించిన ఆయుధం మరొకటి లేదన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పట్టణ పరిపాలనా విభాగం కమిషనర్ పరికి పండ్ల నరహరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగమైందన్నారు. క్రీడలు శరీర దారుఢ్యాన్ని దోహదం చేస్తాయని, క్రీడలు ఆటలు ఆడడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్నారు. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ పట్టుదల ఎంతో అవసరమని, ఈ రెండు కూడా క్రీడలు ఆడడం వల్ల అభివృద్ధి చెందుతాయన్నారు. There is a group of lotus people. We are into final three. Play towards the point, looking for single. ఉత్సాహంతో ముఖ్యంగా యువతలో క్రీడ అలాగే గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇవన్నీ పెంపొందించే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో బ్రదర్ కోరుకండి చంద్ర గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా మేము ఆలయ ఫౌండేషన్ తరఫున తమ్ముడు ఐత శివ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయాలనంటే తప్పక చేయాలి బ్రదర్. మనము యువతకి ఎంత ప్రోత్సహిస్తే ఎంత మార్గదర్శంగా ఉంటే అంత ముందుకు పోతారు. అండ్ స్పోర్ట్స్ కంటే మంచి మోటివేషన్ ఇంకేమీ లేదు. నిజంగా దీంట్లో ప్రత్యేకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నెల రోజులు గొప్పగా అందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. తమ్ముడు శివకుమార్ దీనికి అసలు కోర్చి దగ్గర ఉండి చాలామంది తమ్ముళ్లతో సహకారం తీసుకొని నిర్వహించినారు. దీనికి సహకారం అందించిన ఐఎస్ నరహరన్నను కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గ యువకుల పక్షాన క్రియాకారుల పక్షాన అన్నది కూడా